Hello friends, welcome back to Mom Semi Food Kitchen channel. Ivalti special recipe Royal Seamalor special ga chese neti masala karam dosa. Ee dosa ni ela prepare cheyalo chuseddam. Dani kosam munduga masala prepare cheskovali. Dani kosam stove meeda oka pan pettukoni andulo 3 to 4 tablespoons varaku oil veskovali. Oil kaasta heat ayin tarvata 1 spoon talimpu ginjalu veskovali. ఈ తాలింపు గింజలు కాస్త చిటపటలాడిన తర్వాత ఇందులో ఒక పచ్చిమిరపకాయని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వాటిని కూడా వేసేసుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్న తర్వాత వీటిని కూడా కాస్త వేయించుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కలు కూడా కాస్త వేగిన తర్వాత ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి వాటిని కూడా ఆయిల్లో వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు త్వరగా ఫ్రై అవ్వడానికి ఇందులో కాస్త సాల్ట్ పసుపు వేసేసుకుంటే మనకి ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగిపోతాయి. ఉల్లిపాయ ముక్కలు ఇలా ఆయిల్లో ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో సాల్ట్ పావు చెంచా పసుపు 1 స్పూన్ సాల్ట్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఉల్లిపాయ ముక్కల్ని ఒక 2 మినిట్స్ వేగనిస్తే సరిపోతుంది. మనం ముందుగా 2 పెద్ద బంగాళాదుంపలను తీసుకొని వాటిని ముక్కల్లాగా కట్ చేసుకొని వాటిని ముందుగానే బాయిల్ చేసి పెట్టుకోవాలి. పీల్ తీసేసి ఇప్పుడు ఆ బంగాళాదుంప ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా బంగాళాదుంప ముక్కలన్నీ వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ని వేసుకుంటే మనకి కర్రీ అనేది కాస్త గ్రేవీగా అవుతుందన్నమాట. ఇప్పుడు ఇందులో 1/2 గ్లాస్ వాటర్ వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 స్పూన్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ సపరేట్గా చిల్లీ పౌడర్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే గరం మసాలాలో ఉండే స్పైసెస్ అనేవి సరిపోతాయి మనకి. ఇప్పుడు మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో మిక్స్ చేసేసుకొని కర్రీ మొత్తం దగ్గరికి అయ్యేంత విధంగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉంది కదా, అలా కాకుండా కర్రీ మొత్తం దగ్గరకు వచ్చేసేయాలి. అప్పటి వరకు ఇలా గరిటెతో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి 10 మినిట్స్లో మనకి కర్రీ మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీనిని సైడ్లో పెట్టేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోవాలి దోశ వేసుకోవటానికి. ఇది ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న దోశ బ్యాటర్ అండి. ఈ దోశ బ్యాటర్ని నేను మినపగుండ్లు సజ్జలు వేసి ప్రిపేర్ చేసిన దోశ బ్యాటర్ అండి. ఇది 1 కప్పు మినపగుండ్లకి 1 కప్పు సజ్జలు నానపెట్టేసి 6 అవర్స్ పాటు నానపెట్టేసి తర్వాత దానిని మిక్సీ వేసేసి స్మూత్గా అందులో కాస్త సాల్ట్ మిక్స్ చేసి ఒక నైట్ మొత్తం అలా పెట్టేస్తే నెక్స్ట్ మార్నింగ్కి పులుస్తుంది కదా, ఆ పిండి అండి ఇది. ఇలా పాన్ మీద దోశ వేసుకున్న తర్వాత దీని మీద నెయ్యి వేసేసుకోవాలండి. ఎంత ఎక్కువ నెయ్యి వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది మనకి నెయ్యి కారం మసాలా దోశ. నెయ్యి వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ దీని మీద మనం మసాలా కారం పేస్ట్ని అప్లై చేసుకోవాలి. ఈ మసాలా కారం పేస్ట్ని అన్ని పప్పులు యూజ్ చేసి చేసుకున్న పొడి నుంచి మిక్స్ చేసిన కారం పేస్ట్ అండి ఇది. దీనిని దోశ మొత్తం అప్లై చేసుకోవాలి. ఇది చూడటానికి కలర్ఫుల్గా ఉంటుంది కానీ ఇది చాలా చప్పగా ఉంటుంది, కారంగా ఉండదు. ఎందుకంటే ఈ మసాలా కారం పేస్ట్లో మనం కాశ్మీర్ మిరపకాయల్ని యూజ్ చేసి చేసాం కాబట్టి ఎక్కువగా మిర్చి అనేది ఉండదు. సో ఈ విధంగా మనం దోశ మొత్తం ఈ పేస్ట్ని అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మనకి టేస్టీగా ఉండడం కోసం ఒక చిన్న బటర్ ముక్కని ఈ దోశ మీద వేసేసుకోవాలి. ఇలా బటర్ వేసుకోవడం వలన మనకి దోశ చాలా క్రిస్పీగా వస్తుందన్నమాట అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ బటర్ని మనం దోశ మొత్తం అప్లై చేసుకోవాలి. బటర్ మెల్ట్ అయ్యి దోశ మొత్తం అప్లై అయిందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆలూ మసాలా, ఈ ఆలూ మసాలా కర్రీని ఇందులో వేసేసుకోవాలి. ఆలూ మసాలాని వేసుకొని అండ్ మరొక చిన్న బటర్ ముక్కని కానీ లేకపోతే నెయ్యిని కానీ ఆలూ మసాలా మీద అప్లై చేసుకోవాలి. ఇలాగా 1-2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి మన ఎంతో టేస్టీగా ఉండే రాయలసీమ స్పెషల్ కారపొడితో
మసాలా ఘీ దోశ అన్నమాట రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి.